క్వారంటైన్ లో ఉన్న మత్స్యకారుల్ని ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపామని సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో గత 14 రోజులుగా క్వారంటైన్ లో ఉండి పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో క్వారంటైన్ లో ఉన్న మత్స్యకారుల్ని శనివారం సాయంత్రం అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ప్రాంతాల్లో లాక్డౌన్ లో చిక్కుకున్న జిల్లాకు చెందిన 246 మంది మత్స్యకారుల్ని ఆదిశంకర కళాశాలలో క్వారంటైన్ లో ఉంచిన విషయం విదితమే. 14 రోజులు గడిచిన తర్వాత అందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, కమిషనర్ ఓబిలేసు, ఉప వైద్యాధికారిని డాక్టర్ అచ్యుత కుమారి తదితరులు చర్చించుకున్న అనంతరం వారందరినీ ప్రత్యేక బస్సుల్లో స్వస్థలాలకు పంపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ క్వారంటైన్ లో 14 రోజుల అనంతరం వారికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రావడంతో ఇళ్లకు పంపామన్నారు. ఇళ్లలో కూడా వారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించామని ఆయన వివరించారు. కర్ణాటక మంగళూరు తీర ప్రాంతానికి వెళ్ళి వేటకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయి లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయి మన జిల్లాకు చెందినటువంటి దాదాపు 247 మంది మత్స్యకారుల్ని మనం గత 14 రోజుల నుంచి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో క్వారంటైన్లో పెట్టడం జరిగింది. మరి మొన్ననే ఒక 4 రోజుల కిందట మేము ఈ శాంపుల్స్ను కూడా స్వాబ్ శాంపిల్స్ అన్నీ తీసి దాదాపు 12 మందికి మేము ర్యాండమ్గా తీసాము. తీసి స్విమ్స్కి పంపించడం జరిగింది చిత్తూరు. అవన్నీ కూడా నిన్న నెగిటివ్గా వచ్చాయి. సో అందరు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఎవరికి లేవు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి ఇది నివేదించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మరి అందరినీ ఈరోజు వాళ్ళ నేటివ్ ప్లేస్లకి పంపించడం జరుగుతుంది. దీనికోసం మేము మొత్తం 10 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఊరు వాలీగా. దాంట్లో ప్రతి ఒక్క బస్సులో కూడా ఎస్కార్ట్తో కూడా ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నాము. సో అందరికీ మాస్కులు, గ్లౌజెస్, శానిటైజర్స్ ఇచ్చి పంపిస్తున్నాము. సో జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళ నేటివ్ స్థలాలకి పంపించి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి ఆ నోటీస్ ఏంటంటే నెక్స్ట్ 14 రోజులు కూడా వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్, అంటే ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు అనేది. ఒకవేళ ఉల్లంఘిస్తే మళ్ళీ క్వారంటైన్లో తెచ్చి వేస్తాం వాళ్ళని. సో అది కూడా చాలా నీట్గా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మనకి ఈ మొత్తం దీంట్లో ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యంగా కానీ మిగతా ఎటువంటి పాజిటివ్ కానీ ఇష్యూస్ కానీ ఏమీ లేవు. ఈ సందర్భంగా మరి ఈ 14 రోజులు మాకు ఎటువంటి ఇష్యూ లేకుండా చూసుకున్నటువంటి పోలీస్ శాఖ వారికి, మా రెవెన్యూ శాఖ వారికి, అట్లాగే మున్సిపల్ శాఖ వారికి, అట్లాగే ముఖ్యంగా ఆదిశంకర కాలేజ్ యాజమాన్యానికి, అట్లాగే మరి ఎప్పటికప్పుడు ఇది చేసినటువంటి మీడియా మిత్రులకి, అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, అట్లాగే మిగతా మా ప్రధానంగా ప్రధాన పాత్ర వైద్యం, మా నర్సులు, డాక్టర్లకి, అట్లాగే డిప్యూటీ డిఎం డిహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి. కార్యక్రమంలో తహసీల్దార్ లీలారాణి, సిఐలు రామకృష్ణారెడ్డి, అక్కేశ్వరరావు, మత్స్య శాఖ అధికారులు ఏవో రామయ్య తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బియ్యం, కందిపప్పుతో పాటు 1,000 రూపాయలు అందజేశారని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. గూడూరు రెండో పట్టణ సమీపంలోని చెవటపాలెం ప్రాంతంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ మరియు వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. రెండో పట్టణ పరిధి సమీపంలో చెవటపాలెం ప్రాంతంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ మరియు వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు, కమిషనర్ ఓబిలేసు చేతుల మీదుగా వేరువేరుగా పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించడంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు బియ్యం, కందిపప్పుతో పాటు 1,000 రూపాయల నగదు అందజేశారన్నారు. అంతేకాకుండా నాయకులు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో స్పందించారని ఆయన కొనియాడారు. ఒక్కొక్కరికి పేదవాళ్లకు ఉచితంగా 5 కేజీలు బియ్యం కానివ్వండి, 1 కేజీ కందిపప్పు, పంచదార వేయడం జరిగింది. దానితోపాటు 1,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా కనుక 1,000 రూపాయలు రాకపోతే
పాత రేషన్ కార్డులకి ఇంకా ఉచితంగా ఇచ్చే 1,000 రూపాయలు ఇంకా ఇవ్వలేదు కనుక దయచేసి ఎవరు కంగారు పడినక్కర్లా, ప్రతి ఒక్కరు కూడా 1,000 రూపాయలు వస్తాయి. దానితో పాటు ముఖ్యమంత్రి గారు మాకు పెద్ద పిలుపునిచ్చారు, ప్రతి నాయకులు కూడా ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనారిటీ సోదరులు, వారికి సహాయం చేయడానికి అని చెప్పి పిలిపించి నాయకులందరూ మా వంతు మా కృషి మమ్మల్ని చేయమని చెప్పారు. ఎమ్మెల్యేగా నేను చేశాను, మండల కన్వీనర్ చేస్తున్నారు, మా నాయకులందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చౌటు పాలెంలో అంతా కూడా వెనకబడిన ప్రాంతం, నిరుపేదలు ఉన్నారు, ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులు ఉన్నారు, కానీ వారు వంతు తగినట్టుగా ఇక్కడ నాయకులందరూ కలిసి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే సతీష్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, మిగిలిన బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు, అలాగే నరేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఇంకా సోదరులు చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళ కష్టార్జితంలో నుండి సహాయంగా చేస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు. ఎన్ని రకాల కూరగాయలు అంటే దాదాపు 7-8 రకాల కూరగాయలు, గోంగూర, దాంతోపాటు సొరకాయ కూడా ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నాకు ఇవ్వలేదు కనుక, కానీ దీనికి కూడా వెనకబడిన ప్రాంతాలకి, ఈ బీసీ కాలనీ వాటికి కూడా మా నాయకులకు చెప్పాను, రేపు అందరు కలిసి ఎవరెవరు ప్రాంతానికి కావాలో దయచేసి మీరు వాలంటీర్ల ద్వారా లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇస్తే దానికి ఎవరొకరు నాయకులను చూసి వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఇస్తున్నారమ్మా, వారి నాయకులు వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు, నేను బీమా ఇస్తున్నాను, పప్పు నేను ఇస్తున్నాను, 1,000 రూపాయలు ఇస్తున్నాను, నాయకులు మీ కష్టార్జితంలో కూరగాయలు ఏమని చెప్పడం వల్ల ఇలా చేస్తున్నారు తల్లి. రేపు తీసుకున్న తర్వాత రేపు నేను మీ సమస్యలు తెలుసుకోవడానికి కమిషనర్ గారితో పాటు తాగునీరు సమస్య, రోడ్డుల సమస్యకి, లైట్ల సమస్యకి నేను వస్తున్నా. మళ్ళా మొత్తం ప్రాంతం అంతా తిరుగుతాము, దాంతో ఎల్లుండి వీలైనంత వరకు మళ్ళీ మీ కూరగాయలు కూడా పంచిపెడతాం. ఏదన్నా అలా ఉండండి. మరొకసారి ఈరోజు పంచిపెట్టిన దాతలు ప్రశాంత్ రెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి, సునీల్ గారికి, మిగిలిన సోదరులు అందరూ కూడా ఒక్కొక్కరి పేర్లు చెప్పలేకపోయినా తప్పుగా అనుకోవద్దు, మీకు అభివందనలు తెలియజేస్తూ మీ కుటుంబాలు బాగుండాలా, ప్రజల సేవలు ముందుకు వెళ్ళాలా. అలాగే నాన్న, మీరు కరోనా వైరస్ జాగ్రత్తలు మాత్రం తల్లులు తీసుకోండి, పోయింది నాకు రాదు అన్న ఆలోచన లేకోకుండా దూరం, సామాజిక దూరం పాటించండి, సప్పు సోపుతో చేతులు కడుక్కోండి, దగ్గు అలాంటి లక్షణాలు జ్వరం కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గర. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి పేదలకు మరింత సహాయం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో, ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో అందరం ఐక్యమై ఈరోజు ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేయడం అందరం సంతోషంగా అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బాధ్యతగా మనకున్నటువంటి బాధ్యతల్ని మరింత కర్తవ్యంగా నెరవేర్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమం పట్ల అంకితభావంతో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి కృషిని, ప్రజా సమస్యల్లో ఈ కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఇక్కడికి వచ్చి ఈ కూరగాయల కార్యక్రమం నూతనంగా విలీనమైనటువంటి ఈ దీపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి చౌటపాలెంలో నిరుపేదలకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఈ కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టున్నారు. ఒకవైపు కరోనా వైరస్ ప్రభావం వలన లైవ్లీహుడ్ దెబ్బతిని లాక్డౌన్ నేపథ్యంలో ఈ దినసరి కూలీలు, అదేవిధంగా పూట గడవనటువంటి కూలీలు చాలామంది ఉన్నారు. వారిని గుర్తించి వారిని ఆకలిని తీర్చాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో, మంచి దాతృత్వంతో ముందుకు వచ్చి వారందరికీ కూడా ఆకలి లేకుండా చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆకలితో నిద్రపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉండని అని గుర్తించి వారికి ఒక కనీసం ఒక వారానికి సరిపడినటువంటి కూరగాయలను అందించడానికి ముందుకు వచ్చినటువంటి ఇక్కడ సతీష్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, విద్యాసాగర్ గారు, అదేవిధంగా సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చినారు, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చినారు. కాబట్టి ఈ రోజున ఈ కరోనా నేపథ్యంలో చాలామంది స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. వినూత్న విధంగా వారు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కావలో ఈరోజు చౌటపాలెంలో చేస్తున్నటువంటి ఈ దాతృత్వ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన కార్యక్రమంలో నాయకులు సునీల్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కార్డులేని గిరిజనులందరికీ 10 కేజీల వంతున బియ్యం పంపిణీ చేస్తామని పురపాలక కమిషనర్ ఓబిలేష్ తెలిపారు. గూడూరు మండలంలోని పురిటిపాలెం గ్రామ గిరిజన కాలనీలో ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు ఆయన చేతుల మీదుగా కూరగాయలు అందజేశారు.
మండలంలోని పురిటిపాలెం గిరిజన కాలనీలో ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గిరిజనులకు కమిషనర్ ఓబిలేస్ చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అసోసియేషన్ సేవలు ఇక్కడి గిరిజనులకు అభినందనీయమన్నారు. రేషన్ కార్డులు లేవని వెంటనే వారికి బియ్యం అందించి ఆదుకుంటామన్నారు. త్వరలో ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అనేక మంది ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకైతేనేమి, శివారు గ్రామాలకైతేనేమి, దూరంగా ఉండేటువంటి ఈ గిరిజనులు దినసరి కూలీల మీద ఆధారపడేటువంటి వారు అనేక అవసరాలు పడుతూ ఉన్నారు. అయితే ఇటువంటి వారిని గుర్తించడం ఒక ఎత్తు. అయితే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వీరికి కావలసినటువంటి కనీస అవసరమైనటువంటి కూరగాయలు కానివ్వండి, అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ పంపించాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈరోజున యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మన జమాల్ గారు మరి వారి సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి కూరగాయలు ఒక వారానికి సరిపడ కూరగాయలు పంచడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు వారు చాలామంది దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి, సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటువంటి సుదూర ప్రాంతాలకు ఉన్నటువంటి వీరిని వీరు ఎలాగూ బయటకు వచ్చి మాకు ఇది కావాలి మాకు ఇది లేదని అడిగేటువంటి పరిస్థితులు లేరు. అయినా సరే వారిని గుర్తించి ఇంత దూరం వచ్చినందుకు ఈ యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. మీరందరూ కూడా మన జమాల్ గారు చెప్పినట్లుగా చెన్నైలో ఉండి, బెంగళూరులో ఉండనివ్వండి, ఢిల్లీలో ఉండనివ్వండి, హైదరాబాద్లో ఉండనివ్వండి, ఎక్కడెక్కడ ఉన్నా సరే వారి ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ సేవలు చేస్తున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక కష్టకాలం. ఈ కష్టకాలంలో మనందరం కూడా ముందుకు వచ్చి ఇటువంటి వారందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి, ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ వీరికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల, సాంకేతిక సమస్యల వల్ల కొంతమంది రేషన్ కార్డు రావడం ఆలస్యం కావడంతో వీరికి రేషన్ ఇవ్వలేకపోయారు. అదేవిధంగా 1000 రూపాయలు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజులు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ లాక్డౌన్తో చాలా గూడూరుకి దూరంగా ఉన్న రిమోట్ ఏరియాల్లో చాలామంది ఎవరు పంచడం లేదని తెలుసుకొని ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ ఒక 1 వారం రోజులు సరిపడేటటువంటి కూరగాయల్ని కమిషనర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నాం. ఎంతోమంది దాతలు గూడూరు పట్టణంలో వచ్చి చాలా సేవలు చేస్తున్నారు. నిజంగా కూడా గూడూరు పట్టణంలో పుట్టడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ జరిగినంత సేవ ఎక్కడ జరగడం లేదు. ఎక్కడో చెన్నైలో కూర్చుని ఉన్న కన్మూరు హరిచంద్ర రెడ్డి అయితేమి, ఎక్కడో విజయవాడలో ఉన్న శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అయితే ఏమి, అలాగే బెల్జియంలో ఉన్న అనీస్, వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. అయినా కానీ సేవ చేయాలనే ఒక తపనతో వాళ్ళు ఇక్కడ సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఈ క్రీడాకారులు, షటిల్ క్రీడాకారులు నుంచి మేము కూడా ఏంటంటే ఈ గిరిజనులకి ముఖ్యంగా వీళ్ళు పాపం కూలీ పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వీళ్ళకు రేషన్ కార్డులు కూడా లేవంట, సార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. వీళ్ళకి తొందరలోనే ఒక 10 కేజీలు బియ్యం కూడా ఇస్తానని చెప్పి ప్రకటించారు. కార్డులు కూడా మంజూరు చేస్తామని ఆయన వివరించారు. ప్రతినిధులు జమాల్, కలాం, గిరి, పాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జేవీవీ సేవలు అభినందనీయమని చెగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు పేర్కొన్నారు. గూడూరు రెండో పట్టణ ప్రాంతంలో నిరాధరణ గురైన ఉత్తరప్రదేశ్ వాసులకు జేవీవీ ఆధ్వర్యంలో దాత వాకాటి రామ్మోహన్ రావు సహకారంతో నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. రెండో పట్టణ ప్రాంతంలో నిరాధరణ గురైన ఉత్తరప్రదేశ్ వాసులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాత రామ్మోహన్ రావు సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి అతిథిగా హాజరైన చెగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు మాట్లాడుతూ జేవీవీ సేవలు అభినందనీయమన్నారు. లాక్డౌన్లో పేదలకు ఇబ్బందులు లేకుండా సంస్థలు చేయూత అందిస్తున్నాయని వివరించారు. జేవీవీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గురించి మనం చెప్పవలసింది చాలా ఉంది. ఇప్పటి వరకు మీరు ఈ కరోనా టైంలోనే జేవీవీ గురించి, సేవల గురించి చాలామందికి తెలుసుండొచ్చేమో. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల 9వ తారీఖున మన ప్రభుత్వ ఏరే ఆసుపత్రిలో దాదాపుగా 300 నుంచి 400 మందికి గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల 9వ తేదీన ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా 400 మంది గర్భిణీ స్త్రీలకి పౌష్టిక ఆహారాన్ని అందచేయడంలో ఎప్పుడూ ముందుండి ఎన్ని పనులున్నా సరే ఆ టైంకి అక్కడికి వెళ్ళి 400 మందికి అందిస్తున్నాడంటే అతని సేవాభావము, అతని సేవాగుణము మాటల్లో చెప్పలేనిది. అలాగే అవి కాకుండా జేవీవి తరఫున ఎన్నో అవేర్నెస్ క్లాసులు అయితేనేమి వృద్ధాశ్రమాలకి పల సరుకులు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు.
గూడూరు పట్టణం బాగుండాలి, అందులో మనం ఉండాలనుకునే వారిలో ముందస్తులో మన వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ జేవీబీ సభ్యులు తప్పకుండా ఉంటారు. ఈ సందర్భంగా ఈరోజు పట్టణ ప్రజలకి తెలియచేయడమే అనగా, నిన్ననే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. మరొక 14 రోజులు ఈ లాక్డౌన్ పొడిగించడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కేవలం మన నిర్లక్ష్యం, ఇదే ముందులే కంటికి కనిపించని కరోనా కదా, మనల్ని ఏం చేస్తుందిలే అని చెప్పి లాక్డౌన్ పెట్టినప్పటికీ నిర్లక్ష్యంగా అవసరం లేకపోయినా వీధుల్లోకి వచ్చి ఈ కరోనా మహమ్మారిని తీవ్రతరం చేసేదానిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంది. రోజువారీ ఐస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారు ఈ లాక్డౌన్ సందర్భంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి అవసరమైనటువంటి సరుకులన్నీ కూడా తీర్చడం జరిగింది. కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యా వాలంటీర్ చేతుల మీదుగా వారి దగ్గర పెట్టుకుని వారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా తమ్ముడు చెరువేర ఫౌండేషన్ అయినటువంటి సురేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి వారి చేతుల మీదకి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి అవసరమైన సామాన్లన్నీ కూడా మా జేవీబీ సభ్యులు రామ్మోహన్ గారు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అవసరమైన సామాన్లు ఆదుకోవటం జన విజ్ఞానం యొక్క బాధ్యతగా భావించి వారికి ఇవ్వాలనుకున్నాం. అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అయితే ప్రజలందరూ గమనించాల్సినటువంటి ఒక విషయం మాత్రం మీ దృష్టికి తీసుకురావాలి. సంపన్న దేశమైనటువంటి అమెరికా 35 కోట్ల మంది జనాభా, ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అమెరికా కూడా ఈరోజు తల్లడిల్లిపోతూ లక్షల మంది రోగులు వస్తున్నారు. వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించక ఇంట్లో ఉండక మరి వాళ్ళే ఇబ్బంది పడుతుంటే కోరుకుంటున్నాం. మా సభ్యుడు మనోహర్ గారు తెలిపిన మీదట మా అధ్యక్షుడు జనజ్ఞానికి అధ్యక్షుడు రాజా గారి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ సలహా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మా రాజస్థాన్ పీపుల్ సంచార వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళకి వ్యాపారాలు లేవు కాబట్టి ఇబ్బంది పడుతున్నాయని చెప్పి తెలిసేటప్పటికీ వాకాటి కాంతమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున నేను ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినటువంటి ముఖ్య అతిథులు చెగువీర ఫౌండేషన్ సురేష్ గారికి అందరి. ఈ కార్యక్రమంలో జేవీబీ ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వాకాటి రామ్మోహన్ రావు, మనోహర్ గౌడ్, క్రాంతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు మాత్రమే నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని కమిషనర్ ఓబిలేష్ తెలిపారు. గూడూరు రెండో పట్న సమీపంలోని అడవయ్య కాలనీలో గూడూరు డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పురపాలక కమిషనర్ ఓబిలేసు చేతుల మీదుగా వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబిలేసు మాట్లాడుతూ సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సాయం పొందని నిరుపేదలకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈరోజు గూడూరు డిస్ట్రిబ్యూటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు, పేదలకు దాదాపు 150 కుటుంబాలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని అందజేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకనంటే ఒకవైపున ఈ కరోనా మహమ్మారి వలన జీవన వృత్తి దెబ్బతిని, అదేవిధంగా లైవ్లీహుడ్ దెబ్బతినడంతో రోజువారీ దినసరి కూలీ మీద ఆధారపడేటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే అటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా గూడూరు పట్టణంలో అనేక స్వచ్ఛంద సంస్థలు దాతల ముందుకు వచ్చి ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఈ జీవన వృత్తి కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అండగా మేము ఉంటామంటూ వచ్చి ఉన్నారు. ఆ క్రమంలో ఈ గూడూరు డిస్ట్రిబ్యూటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు నన్ను సంప్రదించడం, వారు ముందుగా మేము భోజనాలు పెడతామంటే భోజనాలు కాదయ్యా, వాళ్ళకి కావాల్సిన సరుకులు కనుక ఇస్తే కనీసం ఒక వారం రోజులు పాటైనా వారికి కొంత ఊరట ఉంటుందని చెప్పిన వెంటనే పెద్ద మనసుతో వారందరూ అంగీకరించారు. వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి పార్షాలిటీ లేకుండా, ఎక్కువ ఎటువంటి బయాస్నెస్ లేకుండా పూర్తిగా మా వాలంటీర్స్ ద్వారా, మా సెక్రటరీస్ ద్వారా ఎవరైతే నిరుపేదలు, పేదలు ఉన్నారో వారికి ముఖ్యంగా ఈ ఫల సరుకులు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ముఖ్యంగా ఈ సాంకేతిక కారణాల వలన ఎవరైతే రేషన్ కార్డు లేకపోవడం, అదేవిధంగా ఈ 1000 రూపాయలు పొందలేకపోయారో, సాంకేతిక కారణాల వలన ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొన్నారో వారిని గుర్తించి ముఖ్యంగా వారికి ఈ ఫల సరుకులు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి
ఈ గూడూరు వెల్ఫేర్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా మా వార్డు వాలంటీర్స్కి, ముఖ్యంగా మా పంచాయతీ సెక్రటరీ మరియు వెల్ఫేర్ సెక్రటరీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మహిళా పోలీసు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ మరొకసారి ఈ ప్రజాసేవను చేసుకునేటువంటి గొప్ప అదృష్టం మనకు ఉంది కాబట్టి మీరు ఈ సేవలు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలియజేస్తూ మరొకసారి ఈ గూడూరు డిస్ట్రిబ్యూటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆదేశానుసారం అడవి కాలనీలో మా యొక్క సభ్యులందరూ కలిసి ఒక 150 ప్యాకెట్స్ పల సరుకులన్నీ కూడా ఎర్రగడ్డలు, చింతపండు, ఆయిల్ సన్నికలు ఒక 15 రోజులకి ఉపయోగపడే విధంగా ఈరోజు మేము సప్లై చేయడం జరిగింది. దానికి మాకు సహకరించినటువంటి వాలంటీర్స్కి, అదే మహిళా పోలీసులకి, మున్సిపల్ సార్ కమిషనర్ గారికి. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు గుబ్బా చంద్రశేఖర్, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, కృష్ణ, హర్ష, కిషోక్, కాజా, రసూల్, గోపి, ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరులోని వినాయకనగర్, తదితర ప్రాంతాల్లో వైరస్ నివారణకు మందులు పిచికారీ చేశారు. ఈ సేవ కార్యక్రమం రెయిన్ డ్రాప్ ఆధ్వర్యంలో జరిగింది. కరోనా వైరస్ విజృంభణలో భాగంగా నివారణకు ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు హరీష్, శివయ్య, బాబు, శ్రీను, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రెయిన్ డ్రాప్ హరి ద్వారా ఆయన ఆధ్వర్యంలో ఈ హైడ్రోక్లోరిన్ పిచికారీ చేయబడింది. మరియు ఈ స్వచ్ఛంద సంస్థలకి, డాక్టర్లకి, వైద్య అధికారులకి, పోలీస్ శాఖ గారికి, మన పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు. 19 కరోనా ఎఫెక్ట్ వల్ల వీధుల పిచికారీ చేయడం అయినది. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని. ప్రాంతంలో కరోనా వైరస్కి సంబంధించినటువంటి నివారణలో భాగంగా పొటాషియం హైపోక్లోరైడ్ని పిచికారీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరూ హ్యాపీగా COVID-19 బాధిన పడకుండా ప్రశాంతంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఇదేవిధంగా మాకు సహకరించినటువంటి మా సోదరులు, మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇదేవిధంగా ఈరోజు మనము హ్యాపీగా ఉన్నామంటే ముఖ్యంగా 3 డిపార్ట్మెంట్స్, అంటే పోలీస్ శాఖ కావచ్చు, వైద్యాధికారులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు, మరియు అశేషంగా స్పందించినటువంటి స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళందరికీ కూడా మా సంస్థ ద్వారా వాళ్ళకందరికీ నేను శుభాకాంక్షలు. చిల్లకూరు మండలంలోని చెడిమాల గ్రామానికి చెందిన పిచ్చయ్య యాదవ్ కుమారుడు హరికృష్ణ దాతృత్వంతో ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో పేదలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి, నాయకులు పరంధామి రెడ్డి, మన్నెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా నాయకులందరూ కూడా వారు వారి గ్రామాల్లో ఎంత చేయాలో, వాళ్ళ కష్టాతీతంలో నుండి ఎవరు ఎన్నికల్లో నిలబడే వాళ్ళు కాదు, కేవలం ప్రజల కొరకు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టాతీతం ఇస్తున్నారు. ఈరోజు నేను చేడిమాల ఒక ముఖ్యమైన గ్రామం మాకు. దానిలో పిచ్చయ్య గారు, వారి కొడుకు హరికృష్ణ గారు, అలాగే మిగిలిన సోదరులందరూ కలిసి దాదాపు 220 ప్యాకెట్లు బీసీ సోదరులకు, దళిత సోదరులకు దాదాపు చూస్తే ఒక 3 కేజీల వరకు ఉంటుంది. 7 రకాల కూరగాయలు, అన్నీ కూడా చక్కగా తినదగ్గ కూరగాయలు. ఇవి అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. ఎందుకంటే మేము ఏది చేసినా కూడా ప్రతి చోట కూడా నేను కూరగాయను చూసి మరీ చేస్తాను. దాంతోపాటు ఒక ఫ్యానల్గా వేయడం, గోంగారు వేయడం చేశారు. దాదాపు ఒక 1 వారం రోజుల పాటు ఈ పేదవాళ్ళకి చక్కగా ప్రభుత్వం ఇచ్చిన బియ్యంతో పాటు సరిపోతే మనస్ఫూర్తిగా నా తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున పిచ్చయ్య గారి కుటుంబం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ప్రజల సేవ ముందుకు వెళ్ళాలి. నాతో పాటు ఇప్పుడు ముందుకు వస్తున్న మాట్లాడిన పరంగా మీరు
ఏపీ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య కరోనా వైరస్ నివారణకు సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారని ఏవో రామయ్య తెలిపారు. గూడూరు సమీపంలోని కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు అడిగిన వెంటనే క్వారంటైన్ కి గదులు ఇచ్చామని వివరించారు. అటు మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత సామాజిక బాధ్యత అందరిపై ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఆదిశంకర యాజమాన్యం, అదేవిధంగా ఆదిశంకర విద్యార్థులు రకరకాల సాంఘిక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే కరోనాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఫండ్ కింద 5 లక్షల రూపాయలని ఆదిశంకర చైర్మన్ వంకి పెంచలే గారు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి తరఫున 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించడం జరిగింది. ఈ ఆదిశంకర విద్యాసంస్థలో గత 14 రోజులుగా క్వారంటైన్లో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి 248 మంది ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి వెళ్ళడం మేము దానికి చాలా ఆనందపడుతున్నాం. ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఆదుకునేదానికి ఆదిశంకర విద్యార్థులు అదేవిధంగా యాజమాన్యం ముందుంటుందని తెలియజేస్తున్నాం. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ప్రతి కుటుంబానికి వైకాపా నాయకులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాసుల చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, చంద్రయ్య, జయ రాఘవేంద్రరెడ్డి, పెంచలయ్య, చిరంజీవి, సుబ్బయ్య, శేఖర్ రెడ్డి, మాణిక్యం, కేశవులు తదితరులు పాల్గొన్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల పల్లెల్లో పేదలందరూ కూడా పనులకు పోవడానికి ఇబ్బంది అయింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే అవకాశం వాళ్ళు బియ్యము, పెన్షను 1000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతూ ఉంటే మేము గ్రామాల్లో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అందరినీ కలుపుకొని మేము ఆ గ్రామాల్లో ఎస్టీలకు ఇచ్చామన్నంతా ఈరోజు అక్కడ ఒక ఎస్టీకి ఇచ్చి పక్కన ఇంకో బీసీ ఉంటే ఇవ్వడం అనేది అది సరిగ్గా ఉండదని చెప్పి అందరికి కూడా ఇచ్చుకుంటూ సుమారు 300 కుటుంబాలు చాగనం గ్రామంలో ఎవరికి కూడా కూరగాయలు లేకుండా పోయాయి. నిత్యావసర సరుకులు ఎవరికి అందుబాటులో లేని దానివల్ల ఆనవ రామనారాయణ రెడ్డి పిలుపు మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా చాగనం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా బియ్యము అన్ని సరఫరా చేస్తామని ఈ విధంగా సైదాపురం మండలంలోని చాగనం గ్రామ, హరిజనవాడ తదితర ప్రాంతాల్లో పేదలకు గ్రామ సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. దాతలుగా దేవీ సిమెంట్ బ్రిక్స్ ప్రతినిధులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిన్న మస్తానయ్య, రమాదేవి, చిరంజీవి, ప్రశాంతి, లక్ష్మి, సుమలత, రాజా, సీను, విజయ తదితరులు పాల్గొన్నారు. రామక్క కొంచెం ముందుకు రా. ఈ కరోనా వ్యాధి ఎఫెక్ట్గా పేదలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ లాక్డౌన్ సందర్భంగా. కావున వీళ్ళకి, పేదవారికి కూరగాయలు అందజేయాలని ఒక ఆలోచనతో మా దేవి సిమెంట్ బ్రిక్స్ సంస్థ తరఫున కూరగాయలు అందజేస్తున్నాము. ఇలాగే దేవుడు మాకు భగం గ్రామ పంచాయతీలో 250 మంది కుటుంబాలకి కూరగాయలు పంచుతున్నాము. సొంత నిధులు మా చాగనం పంచాయతీ గ్రామస్తులకి మా దేవి సిమెంట్ బ్రిక్స్ సొంత నిధులతో పని లేక ఖాళీగా ఉన్నటువంటి పేద ప్రజలకి, ఈ లాక్డౌన్ సందర్భంగా పని లేక ఖాళీగా ఉన్న పేద ప్రజలకి 250 కుటుంబాలకి వారం సరిపడా కూరగాయలు అందజేస్తున్నాము. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా కొంతమంది దాతలు మాకు సహకరిస్తే
ఇలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా మేము కూరగాయలు తీసుకెళ్ళి పంచాలని అనుకుంటున్నాము. ఎవరైనా దాతలుంటే ముందుకు రా. మరి ప్రధానమంత్రి పిలుపు మేరకు ఎవరైతే పనికి పోకుండా ఉన్నారో, పని చేసుకోలేనటువంటి వారికి లేదా ఈ సమయంలో పని లేనటువంటి వాళ్ళకి మా అల్లుడైనటువంటి మస్తాన్ గారు మరి దేవి సిమెంట్ బ్రిక్స్ తరఫున 250 కుటుంబాలకి మరి నిత్యావసర సరుకులు సరఫరా చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కొంతమంది దాతలు ముందుకొస్తే మరికొన్ని అభివృద్ధి పనులు చేసేదానికి, మరింత పేదలకి సహాయం చేసేదానికి అబ్బాయి సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భాన్ని బట్టి మేము అతన్ని నిజంగా మేమందరం కూడా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి మంచి పని చేయడానికి మరి అతని సొంత నిధులతో అతను కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి, మరి రోజు అతను కూడా పనిచేసుకునేటువంటి వ్యక్తి సహృదయంతో ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి, మరి ఇంతమంది పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి మస్తాన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా మా చాగనం మొత్తం తరపున, గ్రామం మొత్తం తరపున కూడా అతన్ని అభినందిస్తున్నాము. మరి ఇలాంటి అవకాశం వస్తే మరి లాక్డౌన్ పొడిగించేంత వరకు కూడా సైదాపురంలోని గిరిజన కాలనీ, ఎంఎస్ కాలనీ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర భారతి కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పేదలకు పండ్లు, ఆహార పొట్లాలు అందజేశారు. దాతలుగా గోవిందరాజులు, భరత్ రెడ్డి, జగన్, బషీర్లు వ్యవహరించారు. కార్యక్రమంలో సుబ్బారెడ్డి, రుదీప్ రెడ్డి, సుబ్బారెడ్డి, అశోక్ కుమార్, రాజారెడ్డి, పవన్, రవి, రాము, సురేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర భారతి డిగ్రీ కాలేజ్ 2012 బీకాం స్టూడెంట్స్ అధ్వర్యంలో గూడూరు డివిజన్లోని సైదాపురం మండలం అన్నమాట, డివిజన్ సైదాపురం వస్తుంది. లాక్డౌన్ సందర్భంగా ఈ గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు గుర్తించి అదేవిధంగా ఇంట్లో నుంచి బయట పోలేనటువంటి సందర్భంలో వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆకలిని, వాళ్ళ ఆవేదనని గుర్తించినటువంటి ఈ స్టూడెంట్స్ అయితేమి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇంకొంతమంది కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము చేయదలుచుకుంటే మనం ఎంతో మన తల్లిదండ్రులకి చేసుకున్న దానికంటే కూడా ఈ అన్నదానం అనేది మాత్రం చాలా గొప్ప విషయము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి దీన్ని చేయాల్సిందిగా అందరిని కోరుతున్నాము. ఈ లాక్డౌన్ అనేది ఎటువంటిదంటే ప్రజలని పిప్పి చేసి పిండి చేసేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఇళ్లలో నుంచి కూడా బయట రాకుండా తడికిలేసుకొని కూర్చొని ఇంట్లో మగ్గుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాది మన రాష్ట్రంలో అయితే నిజంగా చాలా అదృష్టం చేసుకున్నటువంటి రాష్ట్రము. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులకైతే ఇప్పటి వరకు చనిపోయినటువంటి నా సహోదరులు, నాతో ఉన్న మిత్రులు అయినటువంటి రుదీప్ రెడ్డి, రాజారెడ్డి, పవను, రవి, ఏడుకొండలు, మగ్గం సురేష్, చాపల సురేష్, శ్రీను, అనిలు, రవి, పవన్, చిరంజీవి, కార్తీక్ రెడ్డి, భరత్ రెడ్డి, గోవిందరాజులు, వీళ్ళందరినీ నేను కన్సల్ట్ అయ్యి వీళ్ళందరి ద్వారా ఫుడ్ పంచాలని అనుకొని దాత వీళ్ళందరి దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని అంతా ఒక విధంగా చేసి సైదాపురం మండలంలోని ఎస్టీ కాలనీలో అయినటువంటి ఎంఆర్ ఆఫీస్ వెనక పక్క, కరెంట్ ఆఫీస్ ముందుకు వెనక పక్క, ఇక్కడ రాపూర్ రోడ్లో ఉన్న చీల్ రోడ్ దగ్గర ఉన్న ఎస్టీ కాలనీలో 500 కుటుంబాలకి ప్రతి ఇంటికి భోజనం పొట్లము, ఫ్రూట్స్ పంచడం జరిగింది. దీనికి మా అన్నగారు అయినటువంటి బండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకొక అన్నైనటువంటి బండి సుబ్బారెడ్డి గారు. మణబోలు మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన డేగా ధీరజ్ రెడ్డి అమెరికాలో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిపై అక్కడి నల జాతీయులు కాల్పులు జరపడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన బిర్దబోలు రామసుబ్బారెడ్డి మనవడు డేగా ధీరజ్ రెడ్డి ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చికాగోలోని సెయింట్ లూయిస్ కి శనివారం వస్తువులు కొనుగోలుకు వెళ్లి అక్కడ కార్ పార్కింగ్ చేస్తూ ఉండగా అదే సమయంలో అక్కడి నల్ల జాతీయులు ధీరజ్ రెడ్డిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ధీరజ్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వారు అతడిని చికిత్సకు తరలించారు. తీవ్ర గాయాల పాలవడంతో మడమనూరులో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మనుబోలులోని గమల్లపాలెంలో దాతలు కాళిరెడ్డి, శ్రీనివాసులు గౌడ్, శివుడు, వీరస్వామి సహకారంతో 500 రూపాయల నగదుతో పాటు ఆహార పొట్లాలు అందజేశారు. గమల్లపాలెంలో పేదలైన 15 కుటుంబాల వారికి వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రావుల అంకయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాకు మూలు బావులు ఏం లేవు. ఈ వచ్చే రూపాయి డబ్బులు ఈ 4 నెలలు సంపాదించితేనే పిల్లలను చదివించుకోవాలన్నా, సంవత్సరం పొడిగితో పోషించుకోవాలన్నా ఇదేను. ఈ 10-15 రోజుల నుంచి చెట్లు కుట్టే ఇవ్వబోయే ఈ చేత పనికిరావు. ఇదే అనుకున్నాము, చెట్టు గీకిపోతే మా జీవనాధారం ఏమీ ఉండదు. చెట్టు ఒక పూట గీకిపోయినా చెట్టు ఉట్టే పరిస్థితి లేదు. దానికని రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కరుణించి ఆదుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము. సీఎం ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా చెట్లు వాళ్ళకి తెగవ చేసి వాళ్ళు ఇళ్ళకాలు పారేసేసి కంప్లీట్గా ఒక్క రోజుకి 2 పూట్లు గీ 3 పూట్లు గీకపోతే అవి గీతకి బనికిరావు, ఈ సంవత్సరానికి బనికిరావు. వాళ్ళు గీసేది వాళ్ళు 4 నెలలే సంవత్సరానికి, 12 నెలలకి 4 నెలలే వాళ్ళ వ్యాపారం. 4 నెలలకు గాను తీవ్రమైన గీత కార్మికులకు అన్యాయం జరిగింది. స్టేట్ వైడ్గా ఇక్కడే కాదు, స్టేట్ వైడ్గా అందరూ జరిగింది. తీవ్రమైన అన్యాయం జరిగిపోయింది. ఒక్క పూట గీకపోతే నా చెట్లు బనికిరావు. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకి ఇచ్చిన 1 రూపాయలు మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఒక 15,000 కానీ ఒక గీత కార్మికుడికి అవటాన్ని ఇస్తే గవర్నమెంట్ ఆదుకుంటే వాళ్ళ పిల్లకాయలు చదివించుకోవడం లేక వాళ్ళ పూట గడవక చాలా ఇబ్బందిగా ఉంది. అందు సందర్భంగా మాకు మాలోనే ఒక గీత కార్మికుడు ఒక ఆయన కాతిరెడ్డి శ్రీనివాసులు గౌడు ఆర్థిక సహాయం ఒక గీత కార్మికుడికి ఒక 500 రూపాయలు వాళ్ళకి పోషకంగా ఇస్తున్నాడు. వాళ్ళకి భోజనం కనుక వీరసాంగ గౌడు గూడూరులోని సనత్ నగర్లో ఉన్న పేదలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బొమ్మిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి సహకారంతో శాకాహార బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఓబిలేష్, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ప్రతినిధులు సురేంద్రనాథ్ రెడ్డి, జి చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు చేసే సేవలోనే ఈరోజు కూడా ఒక సేవా కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది. మా శ్రీనివాసరెడ్డి నరసింహరావుపేట మా శ్రీనివాసరెడ్డి గారు 200 మందికి ఇక్కడ మంచి వెజిటేబుల్ బిర్యానీ అరేంజ్ చేశాడు. శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మా కమిషనర్ సార్కిని, మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే ఇంక ఎక్కడన్నా ఏదన్నా కూరగాయలు కానీ సార్ కూడా నిన్న కూడా మాకు చెప్పాడు, ఎవరన్నా ఉంటే చిల్లర సామాను కానీ కూరగాయలు కానీ ఇవ్వండి, ఈ రైసు చాలామంది ఇస్తున్నారు అని నేను చెప్పారు. సార్ మాట తూచా తప్పకుండా ఇక్కడ నుంచి మేము కూరగాయలు ఈ ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఇంకా మీదట ఉంటాయి. అదేవిధంగా అమ్మా మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ దూరం పాటించాలా, ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలా, లేకపోతే చేరన్నా చుట్టుకోవాలి. ప్రతిరోజు ఎంత నీట్గా మనం ఉంటామో అంత నీట్గా మనకు మన జోలికి మన దగ్గరికి ఈ కరోనా మహమ్మారి మనకు రాదు. దయవుంచి మీరందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకొక వారం పాటు మనం కానీ అధినేత శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చేత తయారు చేపించి చాలా వెజిటేబుల్ బిర్యానీని అందించారు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ ప్రగతి సేవా సంస్థ ద్వారా మేము చూసాము, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా ఫుడ్ ఎక్కడైనా అవసరం ఉంటే చెప్పండి, ఏ రోజు అవసరమైతే ఆ రోజు మేము ఫుడ్ తయారు చేసి ఇప్పిస్తానని చెప్పి ఫ్యామిలీ మెంబర్సే కూర్చొని తయారు చేసి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆరోగ్యాలు కూడా
రక్షణగా ఉండాలని కోరుకుంటూ భగవంతుణ్ణి. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి తరిమి కొట్టాలంటే కొంచెం దూరంగా పాటించి చేతులు శుభ్రంగా కడుక్కొని కొంచెం మనం ఘనం చేసుకుంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. మనం ప్రత్యేక ధన్యవాదాలు ఈ వాలంటీర్స్కి, మున్సిపాలిటీ టీంకి. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, మరియు ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు, కడివేటి చంద్రశేఖర్ గారు, చంద్ర గారు, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ముఖ్యంగా వీరందరూ కూడా దినసరి కూలీలు. వీరందరూ కూడా ఏ రోజుకు పనికి వెళ్తే ఆ రోజు వారికి గడిచేటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో లాక్డౌన్ నేపథ్యంలో వీరికి కూలీ ఈ పనులు లేకపోవడం వలన వారికి ఈ పూట గడవడం చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో వారి మీద అటువంటి ప్రాంతాలను గుర్తించి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా ఈ ప్రగతి సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు దాదాపు 200 మందికి ఈ వెజిటేబుల్ బిర్యానీని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్ర సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు, కార్యదర్శులు ఈ సైనికులకి కమాండర్లాగా పనిచేస్తూ, ఈ సెక్రటేరియట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు సెక్రటరీ అందరూ కూడా ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా వారి వంతు వారు పార్టిసిపేట్ చేస్తూ ఒకవైపు సర్వేలు చేస్తూ మరోవైపు ఈ పేదలకి పల సరుకులు కావచ్చు, అన్న ఈ ఆహారం కావచ్చు, ఇవన్నీ అందిస్తూ వారు ఎక్కడ కూడా మేము వెనక తగ్గమంటూ ఏ పని అప్పచెప్పిన ఆ పని ఈ ప్రజాసేవలో భాగంగా వారు చేస్తున్నారు. కాబట్టి ఈ వాలంటీర్ల సేవలకు గుర్తిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సెక్రటరీ స్టాఫ్కి, మున్సిపాలిటీ స్టాఫ్కి, టీచర్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ వారు ఇప్పుడు చంద్రశేఖరరావు గారు చెప్పినట్టుగా ఈ దీనికంటే కూడా ఇంకా మెరుగ్గా ప్రతిరోజు అన్నం డిస్ట్రిబ్యూట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేను స్వచ్ఛంద సంస్థలని దాతనాడుతుంది ఏంటంటే ఒక కనీసం ఒక 5 రోజులకి లేదా 6 రోజులు సరిపడా కూరగాయలు. చిల్లకూరు ప్రాంతంలోని పేదలకు బావిలేటి మురళీకృష్ణ జ్ఞాపకార్థం స్నేహితులు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ రోజుల్లో పేదలు అవస్థలు పడుతూ ఉండడంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటేష్, గురు, గిరి, శశి, సాయి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు మా మిత్రుడు, మా ఆప్త మిత్రుడు కీర్తిశేషులు వావిలేటి మురళీ గారికి జ్ఞాపకార్థం మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది. అతను బతుకున్నప్పుడు మాతో పాటు సేవా కార్యక్రమాల్లో చాలా వాటిలో పాల్గొన్నాడు. కానీ ఈరోజు మురళి మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అందువల్ల ఈరోజు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతని పేరు మీద మేము ఈరోజు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క యువత మీరు ముందుకొచ్చి ఇటువంటి కష్టకాలాల్లో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరిస్తున్న రాణిపేట యువతకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరులోని పటేల్ వీధిలో ఏర్పాటై ఉన్న సాయి సత్సంగ నిలయంలో నవావరణ హోమం జరిగింది. కరోనా వైరస్ అంతం కావాలని కోరుతూ నిర్వాహకులు కోట ప్రకాశం, కోట సునీల్ కుమార్లు ఈ హోమాన్ని నిర్వహించారు. ఓం నమః శివాయ.
ఆయుష్యం ఆరోగ్యం.